హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం మేము బ్యాటింగ్ చేసినప్పుడు ఫ్లాట్గా మారి బౌలింగ్ చేసేటప్పుడు టర్నింగ్ ట్రాక్గా మారుతుంది తొలి టెస్ట్ విజయ అనంతరం పిచ్పై ఆస్ట్రేలియా మీడియా మాజీ క్రికెటర్లు చేసిన ఆరోపణలను ఉద్దేశించి టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చేసిన వ్యాఖ్యలు స్పిన్ పిచ్లకు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేక చేతులెత్తేసిన ఆసీస్ ఓటమిని అంగీకరించలేక పిచ్లపై నిందలు మోపుతుంది ఢిల్లీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆసిస్ రెండు వందల అరవై మూడు పరుగులు చేసినప్పుడు టీమిండియాను రెండు వందల అరవై రెండుకు ఆల్ అవుట్ చేసినప్పుడు రెండు ఇన్నింగ్స్లో కంగారులు అరవై ఒకటి బై ఒకటితో పటిష్టంగా కనిపించినప్పుడు ఆ జట్టుకు స్పిన్ వికెట్ కనిపించలేదు అయితే ఆదివారం ఉదయం గంటన్న వ్యవధిలో నూట పది బంతుల్లో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట పదమూడు పరుగులకి ఆల్అౌట్ అవ్వగా ఆసీస్ మాజీ ఆటగాళ్లు పిచ్లపై నిందలు మోపడం మొదలుపెట్టారు అనుకూల పిచ్లతో ప్రత్యర్థి జట్టును ఓడిస్తున్నారని టీమిండియా విజయాలను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు భారత్ ఆధిపత్యం రుచించకపోవడం సర్వసాధారణమే కానీ తమకు అనుకూలంగా పిచ్లు తయారు చేసుకుంటున్నారన్న ఆరోపణలే అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి ఆసీస్ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా సహా ఎవరి దేశాల్లో వారికి అనుకూలంగానే పిచ్చులు ఉంటాయి ఇంగ్లాండ్లో అండరన్స్ బ్రాడ్ ఆసిస్ లో స్టార్క్ కెమెలెన్స్ కు అనుకూలంగా పిచ్లు సిద్ధం చేస్తారనేది కాదనలేని నిజం ఇటీవలే బ్రిస్బేన్లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య తొలి టెస్టు రెండు రోజులు కూడా సాగకపోవడం అక్కడి పిచ్ల పరిస్థితికి నిదర్శనం ఢిల్లీ టెస్ట్లో ఆస్ట్రేలియా వైఫల్యానికి ప్రధాన కారణం షార్ట్ సెలెక్షన్ ఫుట్ లోపం స్పిన్ బౌలింగ్ను స్విప్ షాట్లతో ఎదుర్కోవడం తప్ప మరో ఆప్షన్ లేదన్నట్లు ఆడారు పిచ్ అలవాటు పడకముందే స్విప్ రివర్స్ స్విప్ షాట్లు ఆడబోయి వికెట్లు పారేసుకున్నారు ఆ స్విన్ జడేజా బౌలింగ్లో స్విప్ రివర్స్ స్విప్లకు ప్రయత్నించి ఆరుగురు ఆసిస్ బ్యాటర్లు అవుట్ అయ్యారు స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ఏడెనిమిది రకాల షాట్లు ఉన్నాయన్న సంగతిని ఆస్ట్రేలియా బ్యాటర్లు పూర్తిగా మర్చిపోయారు ఆసిస్ కెప్టెన్ కెమ్సన్ మొదటి బంతినే సిక్సర్ బాదడానికి స్విప్ ఆడి క్లీన్ బౌల్డ్ అవ్వడం దీనికి నిదర్శనం క్రీజ్ బదిలీ వికెట్ ముందుకొచ్చి డిఫెన్స్ ఆడొచ్చన్న టెక్నిక్ను ఆశీస్తో పాటు టీమిండియా ఆటగాళ్లు మర్చిపోయారు ఇప్పుడున్న వాళ్ళల్లో పూజారి ఒక్కడే అలా డిఫెన్స్ చేయగలుగుతున్నాడు ఆదివారం నాటి ఇన్నింగ్స్లోనూ పూజారే చాలా బంతుల్ని స్టెప్ అవుట్ అయ్యి డిఫెండ్ చేశాడు ప్యాడ్లను తాకడానికి ముందే బ్యాట్తో బంతిని డిఫెండ్ చేసే టెక్నిక్ కనిపెట్టడం లేదు వైవిధ్యమైన స్పిన్ బంతులను ఎదుర్కొనేందుకు భిన్నమైన బ్యాటింగ్ టెక్నిక్లు ఉన్నాయనే విషయాలను బ్యాటర్లు తెలుసుకోలేకపోతున్నారు పరిస్థితులకు అలవాటు పడకుండా పిచ్పై అవగాహన లేకుండా స్విప్ రివర్ స్విప్ వంటి షాట్లతోనే స్పిన్ను ఆడవచ్చునని భావిస్తే మూల్యం చెల్లించక తప్పదు చివరి రెండు టెస్టుల్లో అస్విన్ జడేజాలను జడేజలను సమర్థంగా ఎదుర్కోవడానికి ఆసిస్ బ్యాటర్లకు రాకెట్ సైన్స్ అవసరం లేదు గవస్కర్ గోవర్ చాపెల్డ్ సోదరులు సచిన్ ద్రావిడ్ లక్ష్మణ్ల పాత బ్యాటింగ్ వీడియోలు చూస్తే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి వీడియో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్